శుభం భూయాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశిలో శనీశ్వరుడు 12లో గురుడు, అలాగే ఇక్కడ చూస్తే తృతీయ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో రాహు, అలాగే భాగ్యస్థానంలో శుకుడు ఉన్నాడు, రాజ్యంలో చూస్తే రవి ఉన్నాడు, లాభస్థానంలో కేతు ఉన్నాడు, వేయంలో గురుడు కూర్చున్నాడు. వేయనున్న గురుడు ఎప్పుడైనా మంచి చేస్తాడు మకర రాశి వారికి, తర్వాత 20వ తారీఖు తర్వాత వాడు అలాగా అదే రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇంకో ఏడాది కాలం మకర రాశి వారి గురువు వల్ల కొంత శని ప్రభావం తగ్గుతుంది. ఏలనాడు శని ప్రభావం ఉంటున్నప్పటికీ కూడా గురువు యొక్క ప్రభావం వల్ల కొంత తగ్గుతుంది. ఎలాగ తగ్గుతుంది ఏమిటి అని ఒక ప్రశ్న ఇవ్వచ్చు. చాలామంది ఆస్ట్రాలజీలుగా ఆలోచిస్తారు. ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే మనం నిత్యం చేసే క్రియలు కూడా దానికి అనుసంధానమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏదో ఇబ్బంది పెట్టాలనుకుంటాడు వేరే వ్యక్తికి. నాలాంటి కూడా అక్కడికి వెళ్ళి ఏమయ్యా బాగున్నా అంటే నా ముందు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. ఎప్పుడు పెడతాడు, నేను వెళ్ళిన తర్వాత కావాల్సి ఇబ్బంది పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలు యుద్ధం చేసుకుంటున్నారు, ఫైట్ చేసుకుంటున్నారు, గురుస్థానంలో నేను వెళ్ళి ఏమయ్యా బాగున్నా అని పలకరించడానికి వెళ్తే ఆ ఉన్న ఆ 10 నిమిషాలు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. ఆపేసి ఏం చేస్తారు, నాతో మాట్లాడతారు. కారణం ఏంటంటే గురువు గారు ముందు ఎందుకు గొడవలని. అంతే కదండి, అది ఎంత సత్యమో అంతే సత్యం. ఏంటంటే మకరంలోకి ఎప్పుడైతే శని మనకు గురుడు ప్రవేశిస్తాడో ఆ గురువు ప్రవేశించగానే శని పీడనం ఏదైతే కొంత చేస్తున్నాడో మకర రాశి వారికి ఏం రాశి కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. గురువు కూడా ఉన్నాడు కదా అక్కడ. ఒక చంద్రుడు అక్కడ ఉన్న మకర రాశి అంటే ఏంటి, అక్కడ చంద్రుడు ఉన్నట్లు ఆ రాశి వారు అంటే చంద్రుడు అక్కడ ఉన్నవాడు. అక్కడ గురుడు వెళ్ళి శని ఇద్దరు వెళ్ళారు. గురు శనులు ఇద్దరు మంచి సమతుల్యమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళు, ఇద్దరు మిత్రులు కాదు శత్రువులు కాదు, మధ్య స్థితి కావడం. సో శని గురువులు ఎప్పుడైతే అక్కడ కలుస్తున్నారో డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ మకర రాశి వారి మీద తగ్గుతుంది, ఏళ్ళర్శన ప్రభావం తగ్గుతుంది. అలాగే అదే గురువు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్న పంచమ స్థానం చూస్తున్నాడు, అంటే రాహువుది ప్రదేశాన్ని చూస్తున్నాడు, ఉచ్చస్థితిలో రాహుని చూస్తున్నాడు. అదొక ప్లస్ అడ్వాంటేజ్. అక్కడ నుండి సప్తమ భావం కర్కాటక రాశిని చూస్తాడు, అక్కడ నుండి మళ్ళీ చూస్తే భాగ్యశాలి శుక్రుడు కూడా చూస్తాడు కన్యను. సో గురుడు ప్రవేశించినప్పుడు మకరంలో ఎవరు ప్రవేశించినప్పుడు మకరంలో ఒక మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. భాతృస్థానంలో ఉన్న కుజుడు మీద శని దృష్టి పడింది కాబట్టి అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్త వ్యవహరించాలి. ఆస్తి తగాదాలు కొంచెం ఆ కుజుడు అక్కడ ఉన్నంతకాలం ఆ జోలి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నదమ్ములతో ఆస్తి విషయాల్లో గొడవ కనిపెట్టుకుంటే అది ఎంతవరకైనా దారి తీయచ్చు. కొంచెం కుజుడు అక్కడ నుండి డిసెంబర్ 24వ తారీఖున బయటకు వెళ్తాడు, మళ్ళీ మేషరాశిలో ప్రవేశిస్తాడు. అంతవరకు మాత్రం వీలైతే కొంచెం అవన్నీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే శుక్రుడు మీద గురుడు దృష్టి పడుతుంది కాబట్టి 20వ తారీఖు తర్వాత మకర రాశిని ప్రవేశించిన తర్వాత ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో ఉన్నాడు కాబట్టి పడుతుంది కాబట్టి నీచ భంగ రాజయోగం అయిపోతుంది. అంచేత శుక్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ భంగం పోయి రాజయోగం వస్తుంది. అంటే వెళ్తూ వెళ్తే శుక్రుడు కన్యారాశి వారు కూడా మంచిగా చేసిన ప్రయత్నం చేస్తాడు. ఇలాగా మనం చెప్పుకుని పోతుంటే శుక్రుడు కేతువు కూడా చక్కగా మన ఏకాదశ స్థానంలో ఉన్నాడు, అది ఒక మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యంలో రవి నీచబడినప్పటికీ కూడా అది కొంతకాలం వరకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పనిచేసే వాళ్ళకి కొంతకాలంగా బలహీనంగా ఉన్నా వాళ్ళకి అనుకున్న పోస్ట్ వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని మానసిక ఒత్తిడి తెస్తున్నా ఇవన్నీ రవి అక్కడ ఉన్నంతకాలం ఉంటుంది. ఒక 4 రోజులే కాబట్టి అందులో 15 రోజులు ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి అది పక్కకు జరుగుతున్నాయి, అవన్నీ దోషాలు పోవడానికి అవకాశం ఉన్నాయని చెప్పగలుగుతాను. ఈ రకంగా గురుడు మారడం మకంలో ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, అలాగే ఏళ్ళశని ప్రభావంలో పలు దోషం ఉంటుంది. ఇవన్నింటిని మనం సంధాయించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం మార్గంగా ఏ ఒక్కరైనా రాజకీయ రంగం అనుకోండి, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, తర్వాత మనం తీసుకుంటే బేకరీస్ అనుకోండి, డైరీ ఫార్మ్స్ అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, ఇవన్నీ శుక్ర సంబంధమైన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉన్నతమైన స్థాయి వెళ్ళడం చేసే ప్రయత్నంలో సక్సెస్ అయితే ఉంటుంది. సక్సెస్లో వచ్చే లాభాలలో ఒక 20% తగ్గుతుంది తప్ప సక్సెస్ లేకుండా అయితే ఉండదు. వీళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వీరు చేసుకోవాల్సిన ప్రయోజనం అంటే లగ్నంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుని ముందు ఇలా ప్రయత్నించండి. కొంతవరకు సంకట విపత్తులు జరుగుతుంది, రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.